హాయ్ గాయ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది వచ్చిన రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హే హాయ్ గాయ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనమైతే కొన్ని రకాల డాలర్ల గురించి అయితే నేను చెప్తాను. చెప్పాను కదా, తమిళ చూశారు కదా, ఎల్లో డాలర్, గ్రీన్ డాలర్ అండ్ వయలెట్ కలర్లో ఉన్న డాలర్. ఓకే, ఈ డాలర్స్ అంటే ఏంటి, ఈ డాలర్స్ సింబాలిక్గా ఏం చెప్తాయి మనకు అంటే, దాని గురించి నేను వీడియోలో చెప్తాను. ఓకే, ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు బీటా వర్షన్ యూట్యూబ్ స్టూడియో అయితే మీరు అందులోకి మీరు లాగిన్ అయిపోండి. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ లాగిన్ అయిపోయాక ఇంటర్ఫేస్ అయితే కాస్త లోడింగ్ అయిపోయాక మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చాక ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ అయితే మనకు ఒక్కసారిగా డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, డిస్ప్లే అయ్యాక ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫిల్టర్ ఆప్షన్ మీద వన్స్ ట్యాప్ చేస్తే మనకి మోనటైజేషన్ ట్యాప్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, మోనటైజేషన్ మీద క్లిక్ చేస్తే మనకైతే మళ్ళీ మూడు ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది, మోనటైజ్డ్, ఇంకోటి నాట్ మోనటైజ్డ్, ఇంకోటి లిమిటెడ్ అనమాట. ఓకే, మోనటైజ్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో, ఇక్కడ మోనటైజర్ ఆన్ కనిపిస్తుంది. ఓకే, మోనటైజర్ ఆన్ ఉన్న ప్రతిది మోనటైజర్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాట్ మోనటైజర్ అంటే మనము మోనటైజేషన్ ఏ వీడియోకి అయితే మనం మర్చిపోయి ఉంటామో అటువంటి వీడియోస్ అన్నిటికీ ఒక్కసారిగా మనము ఆన్ చేయాలి అన్నా, ఒక్కసారిగా మనం ఆఫ్ చేయాలి అన్నా ఇక్కడ నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మన ఛానల్లో ఉన్న నాట్ మోనటైజర్ అంటే మోనటైజర్ ఆన్ కానీ వీడియోస్ ఏమైనా ఉంటే మనకు ఒక్కసారిగా అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మెయిన్గా ఇదే పర్టికులర్గా చాలామందికి డౌట్ ఉన్న విషయం ఏంటి అంటే ఇదే అనమాట. ఓకే, మనము చాలామందికి అయితే చాలామందికి ఇంకోటి ఎల్లో డాలర్ అయితే చాలా వీడియోస్కి అయితే నేను చూశాను. ఓకే, నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కూడా చాలామందికి ఎల్లో డాలర్ వచ్చిందని నాకు చెప్తుంటారు అనమాట. ఓకే, అసలు ఎల్లో డాలర్ ఏంటి అంటే, ఎల్లో డాలర్ అంటే లిమిటెడ్ యాడ్స్ అనమాట. ఓకే, లిమిటెడ్ యాడ్స్ అంటే 50-50 ఛాన్స్ అంటే మన వీడియోస్కి యాడ్స్ పడతాయి, పడకపోవచ్చు, పడచ్చు, పడకపోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా యాడ్స్ పడకపోతే మనకు ఏంటంటే రెవెన్యూ రాదు. ఓకే, నెక్స్ట్ రెవెన్యూ లిమిటెడ్ అంటే ఎల్లో డాలర్ ఎందుకు పడుతుంది అంటే మనం సూటబుల్ కంటెంట్ లేకపోయినా సరే, ఇంకోటి టైటిల్ బాగాలేకపోయినా సరే, ఇంకోటి డిస్క్రిప్షన్లో ఎక్కువ లింక్స్ ఉన్నా సరే, ఇంకోటి తమిళ మంచిగా లేకున్నా సరే, మనకు లిమిటెడ్ యాడ్స్ అయితే మనకు పడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేనైతే లిమిటెడ్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే కొన్ని వీడియోస్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మన ఛానల్లో అయితే లిమిటెడ్ యాడ్స్లో ఉన్న వీడియోస్ అయితే ఎటువంటివి లేవు. ఓకే, లాస్ట్ వీక్ మన ఛానల్లో అయితే రెండు వీడియోలు ఉండేవి. ఓకే, ఆ వీడియోస్ నేను డిలీట్ చేశాను. ఎందుకు డిలీట్ చేశానంటే ఆ వీడియోస్ మనకు ఉండి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఓకే, లిమిటెడ్ యాడ్స్ పడితే మంచిగా ఉండదు, ఇంకోటి రివ్యూ అంటే మంచిగా ఉండదు అనమాట. ఓకే, దానికోసం అయితే నేను లిమిటెడ్లో ఉన్న వీడియోస్ అయితే నేను డిలీట్ చేసి నా వేరే ఛానల్లో నేనైతే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా తెలుసుకున్నారు కదా, గ్రీన్ డాలర్, వైలెట్ కలర్ డాలర్, ఇంకొకటి ఎల్లో డాలర్. ఎల్లో డాలర్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎల్లో డాలర్ ఉన్న సింబల్ని గ్రీన్ డాలర్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, దాన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి వైటి టీమ్కి అన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పిస్తాను అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.